శుభోదయం ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీ రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరం శ్రీ సర్వరనామ సంవత్సరం ఉత్తరాయణం శశిఋుతువు మాఘమాసం శుక్లపక్షం తిది దశమి మధ్యాహ్నం రెండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు కూడా ఉంటుంది తదుపరి ఏకాదశి సోమవారం ఇందువాసరం అంటారు నక్షత్రం మృగశురా నక్షత్రం ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఒక్క నిమిషాలకు ప్రారంభమవుతుంది తదుపరి ఆరుద్ర నక్షత్రం యోగం ప్రీతి తెల్లవారుజామున మూడు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు కూడా ఉంటుంది తరణం గరిజ మధ్యాహ్నం రెండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు కూడా ఉంటుంది తదుపరి వడిజ రాత్రి ఒంటి గంట ముప్పై నాలుగు నిమిషాల వరకు కూడా ఉంటుంది ఆ తదుపరి భద్రం విష్ట వజ్రం సాయంత్రం ఐదు గంటల ఇరవై తొమ్మిది నిమిషముల నుండి ఏడు గంటల పన్నెండు నిమిషాల వరకు కూడా ఉంటుంది దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఏడు నిమిషముల నుండి ఒంటి గంట ఇరవై మూడు నిమిషాల వరకు కూడా ఉంటుంది మధ్యాహ్నం మూడు రెండు గంటల యాభై ఐదు నిమిషముల నుండి మూడు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు కూడా ఉంటుంది అమృతకాలం ఉదయం ఎనిమిది గంటల నలభై నాలుగు నిమిషముల నుండి పది గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు కూడా ఉంటుంది మరలా రాత్రి పదకొండు గంటల ఇరవై తొమ్మిది నిమిషముల నుండి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు కూడా ఉంటుంది రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషముల నుండి తొమ్మిది గంటల వరకు కూడా ఉంటుంది యమగండం గీతకాలం అంటారు మధ్యాహ్నం పది గంటల ముప్పై నిమిషముల నుండి పన్నెండు గంటల వరకు కూడా ఉంటుంది సూర్యుడు కుంభరాశిలో ఉంటాడు చంద్రుడు మిథున రాశిలో ఉంటాడు సూర్యోదయం ఆరు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకు ప్రారంభం అవుతుంది సూర్య అస్తమయం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాలకి అవుతుంది నేటి విశేషం దయానంద జయంతి అంటారు ఇది ఈరోజు యొక్క శుభ సమయం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి శుభం